ఇక మరి మీ నర్సే తాత గంగ రానే వచ్చిర్రు మన బరాబర్ ముచ్చినట్ల ప్రేక్షక దేవుళ్ళకు శతకోటి మందరాలులో బాగుర్రా బిజ్యలారా అందరూ ఆ ఈ పవనయ్య సల్లకుండా ఈ జలగయ్య వెంటనే పడుతుండ్ర కుదురుగా ఇస్తలేడు నిలగడగా నిద్రవర్నిస్తలేడు ఇక ఏమన్నా అంటే మన పెద్దగడలా కోడి తోడినట్టే ఒకటే పాత లెక్కలన్నీ తోడి పాడి చేస్తుండూ జలగయ్యకు నిద్ర మీ జలారా ఇక కొందరు రాజకీయ నాయకుల పంచాయతీల్లా కోట్ల కోట్లాట కన్నా అధ్వానంగా మారింది ఇక విజలారా మరి ముచ్చట మొత్తం చూద్దాగానే ముందు వాళ్ళు అయితే తలకాయ భర్తలు ఏందో అరుచుకుందాం పారి క్యాసినో ఆటలో పెద్ద లీడర్లు ఆస్తాం సినిమా యాక్టర్లు కూడా చేసి దాట నేస్తాం ఈసారి పాల్సార్ అవా అందుకేనా సారుకు ఇంత ధీమా వైసీపీలో రచ్చ రచ్చ ఎందుకు వీళ్లకు ఇంత కచ్చ పవనయ్య తీసిండు జలగయ్య తప్పులు ఇంకా ముందర పోయి ఎన్ని ఉన్నాయో తిప్పలు ఓ పిల్ల నా కోడిని తిట్టిన తిట్టు కోడలకి అన్నట్టు పవనయ్య అన్న మాటలకు జలగయ్య గుండెల కలుక్కున మెరుస్తున్నాడనే కోడల కోడల నీ భోగం ఎంతసేపు అంటే అత్తగారు పొలం నుంచి వచ్చేదాకా అన్నట్టు మరి పవనయ్యే బయటి జలగయ్యది మూడు ముచ్చట అవుతుండొచ్చు నానే పాపం జలగయ్యకు లేకుండా నిలకడలేకుండా ఈ పవనయ్య అమ్మో చూసిన అరులా కొత్త ఆపులకు పోతే పాత మీద పడ్డట్టే ఉందిగా అడుగు అడుగున జలగయ్యకు పాలు పతాకము పవనయ్య జలగయ్యని ఈగకు పేగులు తీసినట్టు తీస్తుండగా పూస గుచ్చినట్టుగా బునాదులు లేపినట్టుగా జలగయ్య గుండెలో పిడుగు పడ్డంత పనిచేసేసరికి చేసేసరికి చిన్న పోయి చింత చేస్తుండట జలగయ్య నవరత్నాల ముచ్చట ముంగటేసుకొని సందేహాలు అన్నట్టుగా రాగమెత్తుకొని రైతు భరోసా కింద అరవై నాలుగు లక్షల మందికి మేలు చేస్తా అని యాభై లక్షల మందికే భరోసా ఇచ్చిండని బయట పెట్టే ఓ లక్కమా మూడేళ్లలో మూడు వేల మంది చచ్చిపోతే ఏడు వందల మందికే సాయం చేసి చేతులు దులుపుకున్నాడని దండోర మోగించిండు అమ్మ అమ్మఒడిని నలభై మూడు లక్షల మందికే అందించి ఎనభై మూడు లక్షల మందికి ఇచ్చినామని తొండి ప్రచారం చేసుకుంటుండని డప్పు కొట్టి చెప్పే పెన్షన్ల జాబితాను కుదిచ్చి కుదిచ్చి ఐదు లక్షల మందిని ఉడవీగిండని కుండబద్దలు కొట్టి చెప్పే ఒంటరి మహిళల ఉసురు కూడా పంచుకుండా పవన్ అయ్య కొరికి చెప్పబట్టే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని సుధపూస వరకులు వరికి మద్యం మీద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండు వేల కోట్ల ఆమ్దాన్ని రాబట్టిండు ఇక ఈ ఆదాయం అంతా చూపించి ఎనిమిది వేల కోట్ల బాండ్లు అమ్మకుండాని బజారు పెట్టిండు ఈ లెక్కలని అమ్మా పవన్ అయ్య చిన్న సన్నడు కాదేమ్రో ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఈ మూడేళ్ల కాలంలో ఏదో అటు ఇటు మెరుగులు దిద్ది ఏమన్నా అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రానికి కోరినం వస్తాయి తెస్తాం అన్న ముచ్చటే కానీ తెచ్చేది లేదు చేసేది లేదు అని ఈ ముచ్చట కూడా ముంగడు పెట్టిండు ఇంకా ఇది మరి ఎప్పుడు పూర్తి చేస్తారో ఏం కదా ఈ ముచ్చట అయితే అంతే లేదు కూడా అని చెప్పుకొచ్చిండు ఇకపోతే ఆరోగ్యశ్రీ దరఖాస్తులు మూలకబడి మూలుగుతున్నాయి ఆరోగ్యశ్రీ అంటే ఆసుపత్రులు ఎందుకు ముక్కు ముఖం ఇచ్చుకుంటున్నాయి సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లిస్తున్నది ప్రభుత్వం అని బండారం అంతా బయటపెట్టిండు ఇకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసేసరికి ఫీజులు కట్టక ఆల్ టికెట్స్ ఇయ్యక ఆల విద్యార్థులు అని అరే రేపు చెప్పుకొస్తుండ్రో పవన్ అన్ను ఇక ఇక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పులు ఎత్తి చూపేసరికి జలగయ్య బండారం అంతా బజార్లో పడేసరికి ఇక తాడపల్లిలా తల్లాడుకుంటా కూసు జలగయ్య అమ్మా పవనయ్య ఎంత పని చేస్తే ఇక ఇట చెప్పుకుంటూ పోతే కూర్చుంటే లేవలేడు కూర అమ్మలేడు కొట్టొస్తాడమ్మా నాకు నవ్వు వస్తుంది అన్నట్టు ఉండేనులా వెనకడికి నా సోపది కానీ ముచ్చట కానీ ఇప్పుడు మేం చెప్పే ముచ్చట అట్లా కాదు రానున్న రోజుల్లో ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ శాంతి పెదవలసి పాల్సారు లైన్ లో ఆ చెప్పు సారో దేశ రాజకీయ జాతకాలు ముందుగా మోడీ గురించి ఏమంటావు సారు నరేంద్ర మోదీ గారు వారం కూడా ఇచ్చిన వంద వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలే మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారు ఈ బీజేపీ ప్రభుత్వం అటనా సంగతి ఏంది మరి పాపం అనుభవం లేదు అప్పుల రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఆయనకి నేను ముందే చెప్పాను ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు నవరత్నాలు నెరవేర్చలేరు అప్పులు తీర్చలేరు ఇంకా అప్పులు చేస్తారు అభివృద్ధి చేయలేరు అది పాల్సారు నీ సోపదారుడు నీ అభివృద్ధిని ఓర్వలేక ఏదేదో అంటుండట నిజమేనా నా ప్రేమితులు చంద్రబాబు నాయుడు గారు ప్రథమ కారణం ఎందుకంటే ఆయనకు మైండ్ ఈ మధ్యని పని చేయట్లేదు వయసును బట్టో ప్రాబ్లం బట్టో తెలియదు అట్టంట వా అరే మరి జనాలు ఏమంటారు సార్ ఇప్పుడు పాలు రావాలి పాలన మారాలి అని పాలు రావాలి పాలన మారాలి అని ఆహా నిన్నే కోరుకుంటున్నారు ఎందుకు కోరు ప్రపంచ దేశాలే నీ దర్శనానికి లైన్ కడతాయి గాని మరి తెలంగాణ కేసీరావు సంగతి ఏంది సారు కేసీఆర్ మాట ఇచ్చారు మాట తప్పారు పాల్ మాట ఇచ్చి ఎప్పుడు తప్పను నా మాట దైవ మాట కేసీరావు ముచ్చట కూడా ఉత్తబుర్రేనా అయితే మన పాల్సరకు చేయకొట్టరే ఓరి పోరగాళ్ళు ఏంటి మన పూరగాలు జై కొడుతుంటే ఆప్తవు అది సారు నీ గురించి సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కథ సార్ చెప్పు బ్రేకింగ్ 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 మరి ఏంటి సారు ఆ బ్రేకింగ్ నేనాట ఒక పాస్టర్ కట్ట అప్పున్నాను ఆడెవరో నాకు తెలియదు నా జీవితంలో పేరు వెన బాకీలేని ముచ్చట బయటికి ఎట్లా దక్కింది సారో నీ అయినా దేశ రాజకీయ లీడర్లే నీకు పబ్బత బట్టి గంటలకు కొద్దిగా మాట్లాడతారు ఈ తెలుగు రాష్ట్రాల జనాలకు తెలియ పా అమిత్ షా గారు రూపాలా గారు మోదీ గారు నన్ను ఎంతో గౌరవిస్తారు ఈ రెండు వారాలు నిన్న కూడా నా మిత్రులు రూపాలా గారు అమిత్ షా గారు నిన్న పంతొమ్మిది నిమిషాలు రూపాలా గారు మాట్లాడారు ఐదు గంటలు దేశాన్ని నడుపుతున్న నాయకులు రూపాల గారు అమిత్ షా గారు మాట్లాడుకో వైఎస్ఆర్సిపి పార్టీకి మొన్న ఏబిఎన్ పోల్స్లో అనేక ఏడు పోల్సులో నూటికి పద్దెనిమిది మంది చంద్రబాబు నాయుడు మాకు వద్దురా అని నూటికి ఎనభై ఒకరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పద్దెనిమిది మందే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడిని ఇంకా ఊహకు అతీతను ఇరవై మంది కోరుకుంటున్నారు నూటికి ఇరవై ఒకటి కేసీఆర్ని నూటికి ముప్పై రెండు నన్ను ఆంధ్రప్రదేశ్లో నూటికి యాభై నాలుగు నుండి అరవై నాలుగు వైఎస్ఆర్సీపీ ఇంక పార్టీ ఉందా ఓ సారో ఇక నువ్వు గిట్టనే ఉర్రం మీద ఉరుక్కుంటా ఇటు తెలంగాణను అటు ఏపీని మాత్రం వచ్చే ఎలక్షన్లలో నువ్వే రాజ్యమేదా సారు ఆ కూలిపోతాడు గుడిసడితే కడితే కూలిందాక ఒకటే పోరు అన్నట్టు గీల పోరు పాడైపోరు ఒక తీరగలేదేముర్రాపాలు కోపాలు దూర పోలు కూడా కాదు ఒక్క ఉన్నట్ట మరి కులి కాయ నష్ట కట్టెనష్టి అన్నట్టు ఈ పికరుతోటి తోటి సగవైతట్టుండి పోర్రా అయ్యో భగవంతా అరేరేరే రామచంద్ర ఓ దిక్కు పవన్ అయ్య పళ్ళు కొడుకుతుండు ఇంకో దిక్కు నారచంద్రయ్య చంద్రయ్య పెద కుర్చి కోసము మిట్ట మిట్ట చూస్తుండురా నాయనా మన పార్టీ పతాలను గంగర కలిపి ఎదటోళ్ళ ముందడ హెచ్చరిక చేసి నా పరువు తీయకుర్రా అని జలగయ్యా చిలక చెప్పినట్టు చెప్తుంటే నోరు బొంగుబో నెల్లూరు కార్పొరేషన్ మీటింగులో ఈ వైసీపీ నేతల పంచాయతీ చూస్తుండ్రా ఎంత మోకం మీద పోతుందో మాజీ మంత్రి అనిల్ కుమార్ కాకయ్య ఉందే కదా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఇక అనిల్ అనుచరుడు ప్రతాపరెడ్డికి ఈయనకు ఇక మొత్తం పడి పడకుంటాయి ఎంతగానో ఉర్రడి మీద పోతుందో చూడు ఇలా పంచాది పాడైపోను నువ్వెంత అంటే నీ లెక్కెంత నీ లెక్కెంత అంటే నువ్వెంత రా అంటే రా అని గోచులు చెక్కుతూరు ఒకరి మీదకి ఒకగలు మరి ఇద్దరు ఒక పార్టీలోనే ఇంతకాలం పంచాయతీ ఎందుకు ముదిరింది అంటే వర్గపోరు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిరుతుందట నెల్లూరు జిల్లాలో హమ్మో నీ గారా ఏంది ఈ గాషారం పాడైపోను జరగయ్య ఏదో అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే అసలుకే హెసురతటిందేమో నీ గాషారం సల్లకుండు పిలా కొండగుసలే పెద్దింటోళ్ళ అంతే కదా పేదోళ్ళను ఎవరుగా అంటుండే వాళ్లకు న్యాయం చెప్పే నోరే మూగ పోయి కూసుంది గందుకే ఓ కేసు విషయంలో గీ పేదింటి ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని గీ అన్నలు ఏం చేస్తురో చూడు అంతేనా బిడ్డ కుందేలు లేచినప్పుడే కుక్క బయటకు పోయినట్టే ఉందిగా ఇలా వ్యవహారము వరేక వరక 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 వసిపోరగాలు పోలీసు వాళ్ళు పరుగు పని పెట్టుకుని రాజేంది గాతరికనే కొడుతుందిగా అబ్బో అబ్బో అరే రే సత్య నాయన ఈ పోలీసులు కూడా బాగానే ఉరుకులు పెడుతురుగారు రోడ్ల మీద గింతనన్న భయం భక్తి లేదుగా అరే బుట్ట పూటకాలు బజార్ పోయి టైరు బండి ఆడుకున్నట్టే ఉందిగా ఇలా వ్యవహారం కొని పారీ పోరుగారు ఓ అన్నా ఏంది ఈ రోడ్ల మీద మీరు దురుకులాట ఆ పోరేక్ ఆ అమ్మో బాగానే ఉంది రోగిలు ఓ కుంచె గింజలకు కూలికి పోతే తూమడి గింజలు దూడలు తిన్నట్టు ఏదో చేద్దామని ఉరుకులో ఉరుకులే కానీ రోడ్ల మీద ఎవరైనా దాకిచ్చి పోగలరా నాయన నీ అన్యాయం పారైపోను అన్యాయంగా దాకాన పారవుతారు అరే ఏంది గాషారము మొగలు చేతులు మొగలు లేరుగా ముటేందంటే ఓ ఆదివీల రేప్ కేసు విషయంలో నిందితులకు రాజకీయ ఒత్తిడితోటి బెయిల్ మంజూరు చేసిరని ప్రగతి భవన్ను ముట్టడి చేస్తేందుకు ఇగో పట్టు పగ్గాల మీద ఉరుకలు పెడుతున్నారు కాంగ్రెస్ పోరగాళ్ళు మొత్తం మీద మాత్రము పోలీసులు పోరగాళ్లు రోడ్ల మీద గాయగత్ర ఏమో రంగులేని బట్ట మాట సాగదాయే నోరు నోందే రాజ్యం ఆ ఏ గరీబుల కథ గట్ట ఉంది మరి వాళ్ళకో న్యాయమైతుంది న్యాయం అవుతుంది ఏం చేద్దాం పొట్టి నెత్తి ఎత్తి పొడుగోడు కొడితే ఎత్తి దేవుడు కొట్టడా చూడకపోదామా అమ్మో అమ్మో అగే అమ్మో నీ పేను పారబడగానే పిల్ల గీఎత్తున పేను పాడబడ్డాయి నీ తినకూడ పేక పడుతుంది పిల్ల నీకు ఆ నాకు టైం ఏడుందా అప్పుడేమో సదు వంటివి ఇప్పుడేమో కోలు వంటివి నేనేం చేయా అమ్మో 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 అమ్మ నీ నెత్తి సదగా గబ్బు వాహన కడుతుంది అసలు జరిగే పిల్ల ఆసన పాడైంది నెత్తి వారానికి ఒకసారి కూడా స్నానం చేయడు కానీ ఇంకా నాన్నే అంటున్నావు మేడం 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 నా భార్య తప్పిపోయింది అయితే నేనేం చేయనయ్యా ఏం చేయమంటలేను గానీ నాతోటి సేపు మాట్లాడవా పోరగా మా మనవరాలు ఏమో అంటలేవురా నేను అయినా నేనెందుకు మాట్లాడాలి ఎలుయా ఈ అందమైన అమ్మాయిలతో మాట్లాడితే చాలు నా భార్య ఎక్కడున్న క్షణాలలో ఇక్కడ వాలిపోతుంది ఈడవాడే సోమవేరి కుండలో కూడుంటే ముండకు నిత్రాల అన్నట్టు మా ఇంటర్ ఎవరా ఎల్లేసా యువరన్న యువరా అండర్ అరెస్ట్ అమ్ము తాత భయమైతుంది నన్ను అది ఎవరా వర్ ఘోష్గా నిన్ను కాదు మీ మనవరని తాత ఈడెవడే నన్ను అరెస్ట్ అంటుండు అసలు నువ్వు నువ్వు నేను మారువేషంలో ఉన్న పో పోలీసుని అయినా నేనేం చేసినా అని నన్ను అంటున్నావు నువ్వు క్యాసినో ఆటలు ఆడినవని నేను నిరూపిస్తా క్యాసినో కాదు కదా కూడా ఆట నేను ఆడలేదు నేను పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఆడే ఆటలకు ఏ పాపం తెలియని నా మనవరాలు అంటగ లేదు ప్రమోషన్ కోసం పైసలు తీసుకొని క్యాసినో ఆట ఆడినట్టుగా నాకు అనుమానం ఉంది మీ మీ మనవరాలు మీ మామరాల మీద అసలు నేను ఏడ ఉంటినో ఏడ పోతినో నా ముఖం కానొచ్చిందా నీకు ఏడనన్నా నా దగ్గరికి రా మంచిగా చూస్తా అగు చూడు తాత ఎట్ట చూస్తుండు ఏందిరా అట్ట చూస్తున్నావు గుడ్డ గుబ కన్నోరా మా పేదోళ్ళని పట్టుకొని ఊత ముచ్చట్లు పెడుతున్నావు ఏమరా ఆ సత్తా లేనోడా అగు మళ్ళా చూ అట్టనే చూస్తున్నాడు తాత ఏ పిల్ల ముసుకో నీ నీ కాళ్ళ కింద బండ నీ నెత్తి మీదకుండా నీ మనసు మనసు కొండ నీ సిగల పూల దండ అని అంటందుకు నిన్ను చూస్తున్నానా నువ్వు పెద్ద అందగత్తమని మాట్లాడుతున్నావు క్యాసినో ఆట ఆడింది నువ్వేనా కాదా అని చూస్తున్నా అంతే ఏందిరా చూసేది క్యాసినో ఆట ఆడింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రా దమ్ముంటే వాళ్ళ మటుకోపోయి ఆయన ముఖానికి ఇంకా పని చేయకపోయినాడు ఏం చేయాలో మాకు తెలుసు పోలీస్ అమ్మా ఏం తెలుసాయా నీకు లొట్ట క్యాసినో ఆటలో తెలుగు రాష్ట్రాల్లో పదహారు మంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది గాలు ఎవరో పసిగట్ట రాదు అది లేదు ఉత్తోల కానికే ముఖం బుర్ర బుర్ర నీకు చేతనైతే మినిస్టర్ల ఆస్తం కూడా ఉందిరా వాళ్ళెవరో దుర్గబట్టి మొగోడ కూడా నువ్వు

నా వల్ల కాదు ఇది చేత కాకపోతే మినిస్టర్లో అరెస్ట్ చేయిపో అమ్మో మీ మాటలు పట్టుకుంటే నా ఉద్యోగమే ఊడిపోతట్టుంది నా కొంపము నీపోతట్టే ఉందిరా దేవుడు వస్తా టటా ఉంటా మరి టాటా బాయ్ 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 ఆ లాగా నీకు చేత కాకపోతే నేను పట్టిస్తా రారా చూసిన అరుల ఈ పోలీసు ఎవరెట్ట ఉందో పోలీస్ అంటే ఎట్టుండాల్లోలా తల్లి పాలు తాగినా పౌరుషని చూపించాలి గీ పార్వదు రాజకీయ నాయకుల పట్టుకోమంటే పర్ర పర వార ఉరుకుతుండు ముక్తుండు తాత ఇక మేము పట్టుకొచ్చిన వార్తలు గీ బిడ్డలారా ఇక మరి ఇంకా గమ్మతి గమ్మతి వార్తలు శుద్ధులు ముచ్చట్లు పట్టుకొని వస్తూనే ఉంటావు నేను మా మనోరాలు ఆ ఇక మీరైతే దినాము ఇదే టైంకు చూస్తూనే ఉండాలి మన బరాబర ముచ్చట్లు ప్రైమ్ నైన్ న్యూస్ ఉంటాం బిడ్డలారా నమస్తే